మిమ్మల్ని టీచర్ బయట పంపించిందే? ఎప్పుడు? ఏ టీచర్ కొట్టింది? మీ టీచర్ పేరు ఏం పేరు? ఎందుకు కొట్టింది? సరే సరే, స్కూల్ బట్టలు వేసుకొని రాండి, మాల బట్టలు వేసుకుంటే మాకు పై నుంచి సార్లు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది, మేము ఏమని సమాధానం చెప్పాలా? మీరు బట్టలు తీసేసి బట్టలు వేసుకొని వచ్చేవాని అయితే బడికి రాండి, లేకుంటే లేదని మా అత్త ఏంటో తిట్టిందండి సార్. ఎన్ని రోజులా? మాల ఫస్ట్ రోజే. మరి నిన్న కొట్టినాడు అంటున్నారు నిజమేనా? నిన్న కానీ కొట్టినారని మళ్ళీ ఇలా కానీ మధ్య లేట్ లేడు మేడం అని ఫోన్ చేసింది సార్ నాకు మేడం, స్కూల్ మేడం ఫోన్ చేసింది. మధ్య లేట్ సమయం లేడు, మేము ఏమన్నా జరిగితే మాకు సమస్య లేదు చూడండి అని చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇటు దేలం కాటికి వచ్చింటే శివాలయం కాటికి లేదు వెనక్కి పంపించినారని సాములు చెప్తున్నారు. మేము ఏమీ వాళ్ళని అనలేదు. ఏమంటే 19 అవుతున్నారు, రాత్రి పొద్దున తెల్లారుజామున 4:30 లేస్తారట. మేము క్రిస్టియన్స్ అయినా రాకూడదమ్మా, ముస్లింస్ ఫ్రైడే రోజు పోయి వస్తారు వద్దమ్మా. పిల్లలు బయటికి పోతే కానీ ఏమవుతుంది? బయట ఏమన్నా తగిలిందంటే ఇంతకుముందు అట్లా ఒక పాప చనిపోయింది ఇట్లా. మేమేమని చెప్పినాము? రండి, మీ నాయన వచ్చి తీసుకుపోవాలా? ఏమైనా తగిలితే మాకు ఎవరు బాధ్యత చెప్పు, నువ్వే చెప్పు. బయటికి తీసుకెళ్లే పని ఉంటే మాత్రం పేరెంట్స్ రమ్మని చెప్తుంది. గతంలో గోడ లేక ముందుకు పిల్లలు అదే స్కూల్ ఆడుకునేవాళ్ళు, అదే గోడలు ఎక్కేవాళ్ళు. అక్కడనే మన టీచర్లు కూడా మేము మాదేసినప్పుడు కూడా మటన్ అడిగిస్తున్నారు, చికెన్ అడిగిస్తున్నారు, అక్కడే అడిగినారు. పేపర్ ఇప్పుడు బయటికి పోయి కాదు, లోపలనే దెబ్బలు తగిలించుకొని ఈ గేట్ దగ్గరనే బయటికి పోయి గేట్ ఎక్కి దిగి మేము 5,000 కట్టాం. 5,000 కట్టి వాళ్ళకు హాస్పిటల్లో చూపించినాం. మేమేం చెప్పుకోవాలి? మేమేమంటాం లేదు కదా, ఇంటికి బాగుంటాం లేదు కదా అంటున్నాం. దయచేసి ఏమనుకోకండి, అందరికీ దేవుళ్ళు ఉన్నాము, అందరు దేవుళ్ళు ఉన్నారు, ఓకేనా? ఎవరు వాళ్ళకి ఓకేనా? అంతకుంచి ఏం లేదు. మేడం గారు చెప్పేది ఒకటే ఒకటి, ఎందుకంటే మాకు ఈ మధ్యకాలంలో ఆలయంలో ఒకటి జరిగిన సంఘటన, ఇద్దరు పిల్లలు బయటికి వెళ్ళిపోయి ఇద్దరు పిల్లలు చనిపోయారు వాస్తవం. సో ఆ రోజు నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే పిల్లల్ని ఎవరిని కూడా బయటికి పంపించండి, పాఠశాలకు వచ్చారంటే బయటికి పంపించండి, అడ్మిన్స్లో హాజరు ఉంది అంటే బయటకు పంపించండి అనేది మాకు ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి ఆ ఉద్దేశంతో తప్ప ఎలాంటి వేరే ఉద్దేశంతో కాదు, ఎలాంటి వేరే ఉద్దేశంతో కాదు. ఓకే ఓకే, చెప్పేదండి. అలాంటివి ఏం చేయరు, నేను దానికి కామిస్తున్నాను, అలాంటివి ఏం చేయరు. బయటికి పోవాలనుకున్నప్పుడు మాత్రమే పేరెంట్స్ని వచ్చి తీసుకెళ్తే బాగుంటుంది, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? తీసుకొని పోమన్నాము మేమేమి తండ్రి లేకుండా లేదమ్మా. ఇంటి ముందు వెహికల్స్ తిరుగుతున్నాయి, స్కూల్ ముందు వెహికల్స్ తిరుగుతున్నాయి.
వచ్చి పండు నిద్రపోతున్నాడు. ఎవరినైనా అడగండి పిల్లలు నిద్రపోతున్నాడు వాడు. ఆ పిల్లడు ఎప్పుడు నిద్రపోతాడు? వచ్చి తీసుకెళ్తారు. ఎట్లాలో చేస్తున్నాం మేము, ఎట్లాలో చేస్తున్నాం అండి. రోజు వస్తున్నాడు కదా బడికి, రోజు బడికి వస్తున్నాడు కదా. మీ నాయన వాళ్ళని పిలుచుకొని వచ్చి చూడు, మీ నాయన వాళ్ళని పిలుచుకొని వచ్చి చెప్పు. మేడం అసెంబ్లీలో నిలబడినప్పుడు మీరు చెప్పండి. ఆ పిల్లడు ఇంగ్లీష్ క్లాస్ నేను తీసుకుంటాను, నేను కాదు నువ్వు ఇచ్చారు వద్దని చెప్పింది. బట్టలు నేను పోయి నువ్వు అడుగు, వాడి నిద్రపోతున్నాడా లేదా. రోజు బడికి వచ్చేది నిద్రపోతాడు. అబద్ధాలు చెప్తారా మేడం చిన్నపిల్లలు? నాకు కుల మత భేదం లేదు. మేమేం చేస్తామమ్మా? దెబ్బలు తగిలి డబ్బులు కట్టిన ఉంది. మేము డబ్బులు కట్టుకుని చెయ్యి ఎరిగింది, డబ్బులు కట్టినాం. మళ్ళీ నువ్వు నాకు చెప్పకుండా మరి సార్ వచ్చి పాపం చూద్దాం. ఇప్పుడు పడుకుంటారు ఒక్కడే మేము కోరుకునేది మాలం తీసేయండి. కాదు చదువు చెప్తుంటే రోజు నిద్రపోతాడు. సరే బాబు మీ ఇష్టం, మీ ఇష్టం. మేమనలేదు ఉండు ఉండు కొంచెం ఉండు స్వామి. రెండు మాటలు చెప్పిన, ఒకటి ఎవరన్నారు?
పిల్లల బట్టలు చెప్తారా? మాల అనేది రాకుంటే బట్టలు తీసుకురా, ఇన్ఫామ్ ఈ బట్టలు పాడేసి అంతే కదా తేడాది. యూనిఫామ్ వేసుకోండి, మాల అనే మాట నోట్ రానప్పుడు బట్టలు ఇచ్చేసి వేరే బట్టలు వేసుకున్నాను అంటారు. మాల బట్టలు పక్క పాడేసి ఇన్ఫామ్ వేసుకున్నానే కదా మాట. నీ మాట మీరు పిల్లలు చెప్తున్నారు అంతేగాని యూనివర్సల్ అసలు నేనన్నా కదా, నేను చెప్పింది అందరి ముందే కదా నేను చెప్పింది, నీ క్లాస్ వచ్చి నేను అన్నా అర్థం అదేనా? అర్థం కదా మేడం? మాకేమి మీరే తర్వాత అని కానీ మనం